భారీ వర్షాలకు ఓవైపు కుండలను తలపిస్తున్న చెరువులు కుంటలు దసరా పండుగ వేళ పది పాటు సెలవులు ఇంకేముంది ఖాళీగా ఉన్న పిల్లలు యువకులు సరదాగా ఈత కోసం వెళుతున్నారు ప్రాణాలను కోల్పోయి తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు తాజాగా రాజేంద్ర ఇద్దరు చనిపోయిన ఘటనలతో కలిపి పది రోజుల వ్యవధిలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పన్నెండు మంది పైగా పిల్లలు మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపింది ఈత సరదా పిల్లల పాలిట శాపంగా మారుతోంది దసరా సెలవుల వేళ చోటు చేసుకున్న ఘటనలు పదుల సంఖ్యల్లో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చాయి పండుగపూట హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్ లో చోటు చేసుకున్న మరో ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది శంషాబాద్ మండలం జూకల్ గ్రామానికి చెందిన పంతొమ్మిది ఏళ్ల నదీం ఇరవై తొమ్మిది ఏళ్ల మహేందర్ నిన్న ఉదయం పక్క గ్రామమైన నానాజీపూర్ వాగులో ఈత కోసం వెళ్లారు సరదాగా వాగులోకి దిగిన యువకులు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయారు సమాచారం అందుకున్న గ్రామస్తులు పోలీసులు గజ ఈతగాల సహకారం గాలింపు చర్యలు చేపట్టారు నిన్నటి నుంచి తీవ్రంగా గాలించగా ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి గత నెల ఇరవై ఆరున షాద్నగర్ మున్సిపాలిటీలోని సోలీపూర్ గ్రామ శివారులో వెంచర్లో తవ్విన భారీ గుంతల్లో నిలిచిన నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మరణించారు ఇది మరొక ముందే ఇరవై ఎనిమిదిన మేడ్చల్ జిల్లా కీసర మండలం నాట్కాన్ చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు డిప్లొమా విద్యార్థులు జలం సమాధయ్యారు మరో రోజు వ్యవధిలోనే ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గొల్లగూడ గ్రామ సమీపంలోని ఎర్రకుంటలో ఈత కొట్టేందుకు దిగి నలుగురు చిన్నారులు మృతి చెందారు ఇలా వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనల్లో పది మంది విద్యార్థులు చిన్నారులు మరణించారు ఇవే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి రాని ఘటనలు మరెన్నో ఉంటున్నాయి నీటి లోతు తెలియక అంచనా వేయలేక లోపలికి దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు మరోవైపు క్వారీలు నిర్మాణ అవసరాల కోసం తవ్విన గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయి